అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ 15వ వార్డులో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ గారు కమాలరెడ్డి అంకుల్ గారికి ఒక ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షునిగా 4 మున్సిపాలిటీలు తిరిగిన, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్కి టీఆర్ఎస్పై వ్యతిరేకత, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ 15వ వార్డు వాస్తవాన్ని నేను ఈ గత 6 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్యానల్లో పోయిన కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండే మన మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గారి ఇల్లు కూడా ఇక్కడనే, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేవు. ఏవైతే ప్రసాద్ కుమార్ జైపాల్ రెడ్డి గారి హయాంలో శాటిలైట్ సిటీ వర్క్స్ నడిచినాక ఇక్కడ ఉన్న బీటీ రోడ్స్ అన్నీ తీసేసినారు. వర్షాకాలం వస్తే ఇక్కడ నడిచే పరిస్థితి లేదు, మొత్తం బురదమయమైపోయింది, నడవలేము, ఏం చేయలేము. ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇల్లు ఇక్కడ ఉన్నా మేము ఎన్నోసార్లు ప్రార్థించాము, కానీ ఆయన పట్టించుకోలేడు. మేము మా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాక మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమైతే ఏదైతే 10 లక్షల ఫండ్ తీసుకొచ్చి ఈ మట్టి రోడ్లు కానీ ఈ డస్ట్ కానీ సాకేత్ నగర్లో వేపించామో, మా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడే ఈ ఫండ్ అనేది శాంక్షన్ అయింది. కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు దాన్ని ఆపి ఈ అప్పుడే విధంగా రోడ్లు వేస్తే వాళ్ళకు పేరు పోతుందని చెప్పి దాన్ని మా కౌన్సిల్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టీఆర్ఎస్ నాయకులు ముందలుంచి రోడ్లు వేపించారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మొత్తం ఇక్కడ ఉన్న ఈ కాలనీలో కేవలం ఎంప్లాయీస్, టీచర్లు, కానిస్టేబుల్స్, ఎక్కువ ఎంప్లాయీసే ఉన్నారు, అందరు ఎడ్యుకేటెడ్, అందరు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. 6 నెలల నుంచి లేదు, 1 నెల ముందు ఆడంబరం చేస్తే ఎవరు కూడా ఓట్లేయరు. కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలియదు. సాధారణ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ వాళ్ళ నిర్ణయంతో మరియు చంద్రశేఖర్ గారి ఆదేశాలతో మా కాంగ్రెస్ పార్టీకి నాయకులందరి సహకారంతో ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు స్టార్ట్ చేసినాం, మంచి స్పందన ఉంది. ఇక్కడ అభివృద్ధి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, మన జైపాల్ రెడ్డి గారి శాటిలైట్ పనులు వచ్చినప్పుడే జరిగినాయి. తర్వాత మధ్యలో ఇవన్నీ చేసిన పనులన్నీ నామమాత్రంగా చేసిన పనులు ఉన్నాయి. సంజీవరావు గారు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఒక్క రోడ్డు అది కూడా సగం వేసి వదిలేసి ఇక్కడ అభివృద్ధి చేయలేరు. మొన్న లాస్ట్ మున్సిపల్లో ఉన్న ఫండ్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు సపరేట్గా నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నామని అందరికీ ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేసుకునే విధంగా ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న నాయకులు ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా పాల్పంచుకోలేదు, ఎవరు కూడా అభివృద్ధిలో పాల్పంచుకోలేదు. ఎప్పటి నుంచైనా మా పెద్దలు కూడా ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, సేవ చేయాలన్న భావంతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ వార్డు మాకు సహకరిస్తే, మేము భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు అందరికీ సహకారం అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను.